మరి ఈయన నిజంగా బైబిల్ చదివాడా లేదా తెలుసుకోవాలి కదా. మరి ఈయన నిజంగా బైబిల్ చదివాడా లేదా తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే రెండవ దిన వృత్తాంతములు 24వ అధ్యాయము 22వ వచనములో ఏం రాయబడి ఉందంటే, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువ్వి అతనిని చావగొట్టిరి. ఎవరిని? జక్రయ్యని చావగొట్టారు. ఈ ప్రకారము రాజైన యోవాషు జక్రయ్యా తండ్రి అయిన యెహోయాదా, జక్రయ్య తండ్రి ఎవరు ఇక్కడ? యెహోయాదా, తనకు చేసిన ఉపకారాలను మర్చిన వాడై అతని కుమారుని చంపారట. రాజైన ఆయన యెహోయాద కుమారుడైన జక్రయ్యను చంపేశారట మందిరంలో. ఇప్పుడు జక్రయ్య ఎవరు కొడుకు ఇక్కడ మీరు చెప్పాలి, లేకపోతే మిగతా వాళ్ళకి తెలియదు, వినే వాళ్ళకి కూడా తెలియదు. యెహోయాద, జకరయ్య వాళ్ళ డాడీ యెహోయాద. ఆ రెఫరెన్స్ ని మన మహాదేవుడు నిరంతరము స్తోత్రార్హుడైన వాడు రెఫర్ చేస్తున్నాడు మత్తయి సువార్తలో. మత్తయి సువార్త 23వ అధ్యాయము 35వ వచనంలో మన మహాదేవుడు ఇక్కడ రెఫర్ చేస్తున్నాడు. ప్లీజ్ అండర్స్టాండ్, యేసు మహాదేవుడు ఇక్కడ ఏ విధంగా రెఫర్ చేస్తున్నాడు చూ. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకియా కుమారుడగు జక్రియా రక్తము వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తము అంతయు మీ మీదికి వచ్చును. తండ్రి పేరు మారిపోయింది ఇక్కడ, జకరయ్య తండ్రి పేరు మారిపోయింది. మరి మహాదేవుడు కదా ఆయన. ఈ మహాదేవుడు బైబిల్ చదవకుండా మాట్లాడేస్తున్నాడు. ఇక్కడ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, ఏమిటంటే యేసు కన్నా ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు బెటర్. ఎందుకంటే ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఓల్డ్ టెస్టమెంట్ చదివారు, యేసు చరిత్ర కూడా చదివారు. యేసుకు ఇక్కడ మిగిలింది ఓన్లీ ఓల్డ్ టెస్టమెంట్ మాత్రమే, న్యూ టెస్టమెంట్ మళ్ళీ చదవాల్సిన అవసరం ఆయనకు లేదు, ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత రాశారు. ఇప్పుడు రిచర్డ్సన్ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతున్నాడు, న్యూ టెస్ట్మెంట్ కూడా చదువుతున్నాడు. దేర్ఫోర్ భాస్కర్ రాజు అండ్ రిచర్డ్సన్ ఆర్ ఫార్ బెటర్ దెన్ జీసస్. యేసుక్రీస్తు పాత నిబంధన చదవలేదు అనేటువంటి తమ చెత్త వాదనని సమర్థించుకోవడానికి పెద్ద మెదడు లోపించినటువంటి ధర్మార్గం భాస్కర్ రాజు రిచర్డ్సన్ గారు కలిసి లేవదీసినటువంటి మరొక ప్రశ్న, రెండవ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయంలో యెహోయాద కుమారుడైన జకర్యాని రాళ్లతో కొట్టి చంపితే యేసుక్రీస్తు మాత్రం బరకీయ కుమారుడైన జకర్యా అని ప్రస్తావించాడు. యెహోయాద కుమారుడైన జకర్యాని కదా రాళ్లతో కొట్టి చంపింది, మరి యేసుక్రీస్తు పాత నిబంధన చదివి ఉండి ఉంటే బరకీయ కుమారుడైన జకర్యాని ఎందుకు అంటాడు? కాబట్టి యేసుక్రీస్తు పాత నిబంధన చదవలేదని పెద్ద మెదడు లోపించినటువంటి రిచర్డ్సన్ చెబుతూ ఉన్నాడు. సరే, కొంచెం లోతులోనికి వెళ్ళి ఆలోచిద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 24వ అధ్యాయం 20వచనం, అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాద కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలవబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించారు కనుక ఆయన మిమ్మల్ని విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి, రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టిరి. ఇక్కడ జకర్యా నాన్న ఎవరంటే యెహోయాద, ఇక్కడ జకర్యా ఎవరంటే యాజకుడు. ఈ సందర్భంలో జకర్యాని, యెహోయాద కుమారుడైన జకర్యాని ఎక్కడ చంపారు, స్థలం ఎక్కడ అంటే యెహోవా మందిర ఆవరణములో చంపారు. ఎలా చంపారు అంటే రాళ్ళు రువ్వి
చంపారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వద్దాం. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును దేవాలయముకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడకు జకర్యా రక్తము వరకు. నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని అంటే బైబిల్లో మొట్టమొదటి హతసాక్షి అయింది హేబెలు. ఈ వచనంలో యేసుక్రీస్తు హతసాక్షులైనటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. అందులో మొట్టమొదటి హతసాక్షి గురించి మాట్లాడుతూ నీతిమంతుడైన హేబెలు రక్తం మొదలుకొని తర్వాత చివరి హతసాక్షి గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. బలిపీఠమునకును దేవాలయముకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడుకు జకర్యా అన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు మొదటి హతసాక్షి అయినటువంటి హేబెలు గురించి, చివరి హతసాక్షి యేసుప్రభు కాలానికి చివరి హతసాక్షి అయినటువంటి బరకీయ కుమారుడైన జకర్యా గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోయాదా కుమారుడైన జకర్యా అని 2వ దినవృత్తాంత గ్రంథంలో ఉంది. మరి యేసుక్రీస్తు మాత్రం బరకీయ కుమారుడకు జకర్యా అంటున్నాడు. యెహోయాదాకి బరకీయకి తేడా తెలియదా యేసుక్రీస్తు? కానీ పెద్ద మెదడు లోపించినటువంటి రిచర్డ్సన్ మాట్లాడాడు కదా. ఇప్పుడు ఇంతకీ బైబిల్లో ఎంతమంది జకర్యాలు ఉన్నారు, వారి నాన్నగారి పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. అందులో మొట్టమొదటిగా 2వ దినవృత్తాంత గ్రంథం 24వ అధ్యాయంలో యెహోయాదా కుమారుడైన జకర్యా అని ఉంది. ఇక్కడ జకర్యా నాన్నగారు యెహోయాదా. తర్వాత యెషయా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో నా నిమిత్తము నమ్మకమైన సాక్ష్యం పలుకుటకు యాజకుడైన ఊరియాను ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యాను సాక్షులుగా పెట్టేదని నాతో చెప్పగా. ఇక్కడ కూడా ఒక జకర్యా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారి పేరు ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యా. తర్వాత జకర్యా గ్రంథాన్ని వ్రాస్తాడు. జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం దర్యావేషు ఎలుబడియందు 2వ సంవత్సరం 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా. ఇక్కడ ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడైన జకర్యా అని రాయబడింది. ఇప్పటి వరకు ముగ్గురు జకర్యాలను గురించి నేను చూపెట్టాను. ఒకటి యెహోయాదా కుమారుడైన జకర్యా, 2 ఎబెరెక్యాయు కుమారుడైన జకర్యా, 3 బెరక్యాకు పుట్టిన జకర్యా. యేసుక్రీస్తు ఈ ముగ్గురులో ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే యేసుక్రీస్తు ఈ ముగ్గురులో ఎవరి గురించి మాట్లాడటంలా, యేసుక్రీస్తు మాట్లాడుతుంది బరకీయ కుమారుడైన జకర్యా గురించి. ఎవరి గురించి? బరకీయ కుమారుడైన జకర్యా గురించి. యెహోయాదా కుమారుడైన జకర్యా యాజకుడు, ఎబెరెక్యా కుమారుడైన జకర్యా సాక్షి, బెరక్యా కుమారుడైన జకర్యా ప్రవక్త. యేసుక్రీస్తు మాట్లాడుతుంది బరకీయ కుమారుడైన జకర్యా, ఆయన నీతిమంతుడు. బరకీయ కుమారుడైన జకర్యా నీతిమంతుడు. యేసుక్రీస్తు మాట్లాడుతుంది నీతిమంతుడైన బరకీయ కుమారుడైన జకర్యా గురించి మాట్లాడుతున్నాడు. ఇంతకీ ఈ జకర్యా ఎవరండి? యెహోవా మందిర ఆవరణంలో చంపబడింది యెహోయాదా కుమారుడైన జకర్యా కదా. మరి ఈ జకర్యా గురించి ఎక్కడ లేదే అని ఒకవేళ మీరు అంటారేమో. ఈ జకర్యా గురించి బైబిల్లో లేదు. బరకీయ కుమారుడైన జకర్యా హతసాక్షి అయ్యాడని చెప్పాను కదా. ఆ హతసాక్షి మరణాన్ని గురించి ఎదురుగా ఉన్నటువంటి పరిసయ్యులకి, మాట్లాడుతున్న యేసు ప్రభుకి, ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలులకి బాగా సుపరిచయమైన కరెంటు న్యూస్ అది అందరికీ తెలిసినటువంటి న్యూస్ అది. దానిని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ నీతిమంతుడైన బరకీయ కుమారుడైన జకర్యా రక్తము అని యేసు ప్రభు ప్రస్తావించాడు. ప్రవక్త అయిన జకర్యా ఉన్నాడే, బెరక్యా కుమారుడైన ప్రవక్త అయిన జకర్యా ఉన్నాడే, ఆయన కాదు. ఈ బరకీయ కుమారుడైన జకర్యా, ఎబెరెక్యా కుమారుడైన జకర్యా అనే సాక్షి ఉన్నాడే, ఆ జకర్యా కాదు. యేసుప్రభు ప్రస్తావించిన బరకీయ కుమారుడైన జకర్యా, యెహోయాదా కుమారుడైన యాజకుడైన జకర్యా ఉన్నాడే, ఆ జకర్యా కాదు. యేసుప్రభు కాలములో, పరిసయ్యుల కాలములో అందరికీ తెలిసినటువంటి న్యూస్ అది. వారందరికీ తెలిసినటువంటి హతసాక్షి ఎవరంటే బరకీయ కుమారుడైన నీతిమంతుడైన జకర్యా. ఆ బరకీయ కుమారుడైన నీతిమంతుడైన జకర్యా గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. పరిసయ్యులు కూడా అదేంటి, యెహోయాదా కుమారుడు కదా జకర్యా, నీవు బరకీయ కుమారుడిని జకర్యా అంటున్నావే అని తప్పుబట్టలే. వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ రోజు బరకీయ కుమారుడైన జకర్యా మరణం కరెంటు న్యూస్ కాబట్టి, కరెంట్ అఫైర్ కాబట్టి, అందరికీ తెలిసిన విషయం కాబట్టి పరిసయ్యులు కూడా తేలుగుట్టిన దొంగలున్నట్టుగా మౌనంగా ఉండిపోయారు, ఏం మాట్లాడకుండా. ఇక్కడ ఉన్నటువంటి బరకీయ కుమారుడైన జకర్యా యెహోయాదా కుమారుడైన జకర్యా కాదని మీరు ఎలా చెప్తారండి అని ఒకవేళ మీరు అంటారేమో. యెహోయాదా కుమారుడైన జకర్యా యాజకుడు, యెహోయాదా కుమారుడైన జకర్యా యెహోవా మందిర ఆవరణంలో చంపబడ్డాడు. యెహోయాదా కుమారుడైన జకర్యా రాజు ఆజ్ఞ చేత రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. అయితే
యేసుక్రీస్తు చెప్పిన బరకీయ కుమారుడైన జకర్యా మాత్రం యాజకుడు కాదు నీతిమంతుడు. యేసుప్రభు చెప్పిన బరకీయ కుమారుడైన జకర్యా యెహోవా మందిర ఆవరణములో అని వ్రాయబడ్డ మందిరమునకును బలిపీఠమునకును మధ్య చంపబడ్డాడు అని రాయబడింది. యేసుప్రభు చెప్పిన బరకీయ కుమారుడైన జకర్యా రాళ్లతో కొట్టబడ్డాడు అని చెప్పబడ్డ రక్తం చిందించబడింది అని చెప్పబడిందే గాని రాళ్లతో కొట్టి చంపబడ్డాడు అని చెప్పబడ్డ. వీటన్నిటి బట్టి చూస్తే యెహోయాదా కుమారుడైన యాజకుడైన జకర్యా వేరే, ఎబెరెక్యా కుమారుడైన సాక్షి అయిన జకర్యా వేరే, బెరక్యా కుమారుడైన ప్రవక్త అయిన జకర్యా వేరే, యేసుక్రీస్తు ప్రస్తావించిన బరకీయ కుమారుడైన జకర్యా వేరే. చూసారా బైబిల్ ఎంత స్పష్టంగా ఉందో. ఇంత స్పష్టంగా ఉన్న బైబిల్ను కూడా అంత వక్రీకరించి మాట్లాడుతున్నాడంటే ఇప్పటికైనా మీకు అర్థమైందా? రిచర్డ్సన్ గారికి, ధర్మార్గం భాస్కర్ రాజు గారికి పెద్ద మెదడు అచేతన స్థితిలో ఉంది అని అర్థం కాలేదా? రిచర్డ్సన్ గారు, భాస్కర్ రాజు గారు, దీన్ని బైబిల్ అంటారు. ఇది భూత పురాణం కాదు. ఇది తాగుడు బూతులకి, వ్యభిచారులకి, మోసగాళ్ళకి, దొంగలకి, అన్యాయం చేసే వాళ్ళకి, తెలివి తక్కువ వాళ్ళకి, మూర్ఖులకి, అవివేకులకి ఇది అర్థం కాదు. ఈ బైబిల్ అర్థం కావాలంటే ఒకటి, పెద్ద మెదడు సరిగ్గా పనిచేయాలా, రెండు, పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులను వెలిగించాలి, మన మనసును తెరవాలి, హృదయాన్ని తెరవాలి, అర్థం చేయించాలి. మీరు చెప్పిన మాటల ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం మీ ఇద్దరికి పెద్ద మెదడు లేదు, పరిశుద్ధాత్మ సహాయం లేదు. మీకు బైబిల్ ఎలా అర్థమవుతుంది? మీరు క్రైస్తవుల్ని, క్రైస్తవ పాస్టర్ని విమర్శించేంత స్థాయి మీకుందా? అంత స్తోమత మీకుందా? మీకు అంత సీన్ లేదు. మీ జ్ఞానం బైబిల్ను విశ్లేషించే స్థాయి కాదు. ఎక్కడైనా బస్టాండ్లలో స్వాతి పుస్తకాలు, భూత పురాణాలు అమ్ముతూ ఉంటారు, వాటిని చదువుకునే స్థాయి మీది, బైబిల్ చదివే స్థాయి కాదు, బైబిల్ విశ్లేషించే స్థాయి కాదు మీది. దీనిని బైబిల్ అంటారు, పరిశుద్ధ గ్రంథం అంటారు. తాగుడు బూతులకి, మెదడు సరిగా పనిచేయని వాళ్ళకి, పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేని వాళ్ళకి ఈ బైబిల్ అర్థం కాదు. కానీ మీరు స్వాతి పుస్తకాలు, భూత పురాణాలు ఏమైనా ఉంటే వాటిని కొనుక్కొని వాటిని చదువుకోండి. అది మీ స్థాయి. బైబిల్ను టచ్ చేసే స్థాయి కూడా మీకు లేదు.